రైళ్లలోనో బస్సుల్లోనో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హిజ్రాలు చేసే హడావుడి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డ్ ఇవ్వటం రేషన్ కార్డ్ ఇవ్వటం లేకపోతే ఓటర్ ఐడి కావడం ఇవ్వటం గుర్తింపు కాదు ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రా కమ్యూనిటీ అంటే ఎవరు అంటే అడుక్కోవడము వ్యభిచార వృత్తి చేయడము లేకపోతే షాప్స్ అడగడం లేకపోతే కొత్త ఇంటి గ్రూప్ రేషాలకి మీరు ఇందాక అన్నారు కదా ఈజీ సంపాదనకి మీరు అన్నట్టుగా ల్యాక్స్ ఆఫ్ సంపాదనకి అలవాటు పడినటువంటి ట్రాన్స్జెండర్లకి పదివేలు రూపాయలు ఇచ్చేసి ఉపాధి చూపిస్తాం పదిహేను పదిహేను వేలు రూపాయలు ఇచ్చి మీరు రూపాయలు చూపిస్తామంటే ఒప్పుకుంటారా నేను ఆడపిల్లలాగా బ్రతకడం కోసం చీర కట్టుకున్నాను తప్ప ఒక మగవాడి పక్కలో పడుకోవడానికో రేపు పొద్దున మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు సేవ చేస్తారంటే ఎలా నమ్మాలి అన్నట్ బ్లేమింగ్ యూ అండ్ అన్నట్టు ఇది సేవ కాదండి మేము సేవ చేయాలనుకోవట్లేదు మేము ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం మేము ఇంతమంది సెక్స్ వర్క్ చేస్తుంటేనే ఇన్ని రేపులు ఇన్ని అసాల్ట్లు జరుగుతున్నాయి ఇక్కడ పటాన్ చెరువు నుంచి మీరు రామజరావు ఫిలిం సిటీ వరకు జస్ట్ కార్ వేసుకొని వెళ్తే మీకు కనీసం ఎందుకు ఆ కొద్దిలో మనని ఎవరేం పట్టుకుంటారు ట్రాఫిక్ స్కిన్ పట్టుకుంటే మూడు సపట్లు కొడితే వదిలేస్తాడు ట్రాన్స్ ఉమెన్స్ దగ్గర కూడా బలవంతంగా బెదిరించి వసూళ్లు చేసినటువంటి కానిస్టేబుల్స్ హోమ్ హోంగార్డులు పోలీసులు లేరా ఫిజికల్ గా కమ్యూనిటీని చాలా వాడుకుంటారు ఆ మాట అంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను అనలేదు కానీ వాళ్ళ మగవాళ్ళు కదా పోలీసు వాళ్ళు మగవాళ్ళు రైళ్లలోనో బస్సుల్లోనో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హిజ్రాలు చేసే హడావుడి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు బెదిరించో బతిమాలుకునో లేకపోతే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసో ఇంకా అవసరమైతే బలప్రయోగం చేస్తో చేస్తూ డబ్బులు ఏ విధంగా గుంజుకొని ఉండి ఉంటారో ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు మనం చూసాం అయితే ఇక ముందు తెలంగాణలో అలాంటి బలవంతపు ప్రయోగాలు అలాంటి సంఘటనలు ఉండనే ఉండవు ఉండకూడదనేటువంటి సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అదే హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాలని రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై ట్రాన్స్ ఉమెన్స్ ట్రాన్స్ జెండర్స్ అలాగే హిజ్జాలు చాలా మంది హర్షం వ్యక్తం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఎన్నో సందేహాలు అలాగే ఎన్నో ప్రశ్నలు మన ముందు నిలబడి వెక్కిరిస్తున్నాయి వెంటాడి వేధిస్తున్నాయి వాటన్నిటికి సమాధానం వెతుక్కుందాం లెట్స్ ఇన్వైట్ చంద్రముఖి మూవల ఆన్ టు దైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు చంద్రముఖి గారు నమస్తే నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్ సో హాట్ ఎస్ యూఆర్ అన్ ద హాట్ సీట్ అండ్ బై ద సేమ్ వే మీరు చాలా కూల్ గా కనిపిస్తున్నారు కానీ ఈ కూల్ ఎప్పుడూ ఉంటారా లేకపోతే ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన చాలా కూల్ గా కనిపిస్తుంది లేదు లేదు నేను చాలా కూల్ ఎప్పుడు ఐఎమ్ వెరీ స్వీట్ అండ్ కూల్ ఎలా అనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ ని హౌ యు ఆర్ టేకింగ్ అండ్ హౌ యు ఆర్ వెల్కమింగ్ యా ఐ థింక్ స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో నేను పుట్ట ఒక ముప్పై సంవత్సరాలు అయిపోయింది అంటే అంతకుముందు ముప్పై సంవత్సరాలు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ముప్పై సంవత్సరాల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు కానీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు కానీ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఇండిపెండెన్స్ టు లివర్ లైఫ్స్ హౌ వీ వాంట్ హౌ ఐ వాంట్ ఎక్స్క్లూజివ్లీ నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా నన్ను సొసైటీ బ్రతకనివ్వనప్పుడు నాకు స్వతంత్రం ఎక్కడుంది అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సో ఆ రోజు నుంచి ఈ రోజు అనిపించింది లైక్ నిన్న ఆఫీషియల్గా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా వాలంటీర్స్ జాబ్స్ ఇవ్వాలి అది ఎక్స్క్లూజివ్గా ట్రాఫిక్ రోడ్లపైన ట్రాఫిక్కి సంబంధించి అని అప్పుడు అనిపించిందంటే ఒక చీఫ్ మినిస్టర్ గారు మన గురించి మాట్లాడుతున్నారు అంటే కాస్త స్వతంత్రం వచ్చింది అనుకోవచ్చా అలాగే తీసుకున్నాను ఏంటంటే అంటే ఆధార్ కార్డ్ ఇవ్వటం రేషన్ కార్డ్ ఇవ్వటం లేకపోతే ఓటర్ ఐడి కాబట్టి ఇవ్వటం గుర్తింపు కాదు ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రా కమ్యూనిటీ అంటే ఎవరు అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు స్నేహితులకు సొసైటీకి ప్రతి ఒక్కదానికి దూరంగా వెళ్ళిపోయి మార్జినలైజ్డ్గా ఒక ఒక గుంపులో బ్రతికేటువంటి ఒక 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 సంస్థ మాది ఒక ఒక సముదాయం ఆ సముదాయంలో బ్రతుకుతాం కాబట్టి అంటే బావిలో కప్పలని కూడా అనుకోవచ్చు నేను అలాగే అంటే బావిలో కప్పల్లా బతికేస్తాం మేము అంతే ఆ బావి మా ప్రపంచం అడుక్కోవడము వ్యభిచార వృత్తి చేయడము లేకపోతే షాప్స్ అడగడం లేకపోతే కొత్తింటి గ్రూప్ రేషాలకి మీరు ఇందాక అన్నారు కదా ఆ అడుక్కునే పద్ధతిలో కూడా అగ్రెసివ్గా అడుక్కునే వాళ్ళు ఉంటారు ప్రేమగా అడుక్కునే వాళ్ళు ఉంటారు ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు బ్లాక్మెయిల్ చేసే ఉంటారు అని మీరు ఇందాక చెప్పినట్టుగా ఇన్ని రకాల వాటిలుగా అడుక్కుంటూ బ్రతికే మాకు సడన్గా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఇస్తామంటే ఎవరు తీసుకోమండి నేనేమైనా పుట్టగానే హిజరైపోవాలి హిజరైపోయాక ఇలా అడుక్కోవాలని నేను పుట్టలేదు కదా ఎలాగైతే సొసైటీలో పుట్టారో మేము అలాగే పుట్టాం టు లివ్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్ విత్ ఆ ఫ్యామిలీస్ ఐ వాంట్ టు లివ్ విత్ విత్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ బీయింగ్ ఎ ట్రాన్స్ విమెన్ మై ఫ్యామిలీ త్రోన్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ మై ఎడ్యుకేషన్ గోన్ బీన్ వాట్ ఇస్ ఎ పుల్ ఫ్రమ్ మీ నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ నన్ను చదువుకునివ్వలేదు సొసైటీ మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాన్నతో బ్రతకనివ్వలేదు నన్ను ఈ సొసైటీ కేవలం నేను ఒక కొద్దివాడిని అవ్వడం వల్ల ఇప్పుడు హిజ్రా అని ట్రాన్స్ విమెన్ అని ట్రాన్స్ మహిళ అని మాట్లాడుకుంటున్నారు నేను చిన్నగా ఉన్నప్పుడు కొద్ది చెక్క పాయింట్ ఫైవ్ ఇవే మాకు నాకు తెలిసినటువంటి పదాలు ఎగ్జాక్ట్లీ ఎస్ ఈ పదాలన్నీ వాడి మమ్మల్ని సొసైటీ నుంచే దూరంగా చేసేశారు ఉద్యోగం చేసే అవకాశాలు లేవు అమ్మ నాన్నతో ఉండే అవకాశము లేదు అలానే ఏదైనా వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మాకు లేదు బికాస్ పీపుల్స్ మైండ్ సెటప్ ఈస్ డిఫరెంట్ కొద్దిగా అంటే అడుక్కోవడానికే పుట్టాడు అనేటువంటి ఒక లైన్ ఉండిపోయింది సొసైటీలో సో అది రేపటి నుంచి మారొచ్చు అంటే నేను అనుకోలేదు నేను మార్పు చూస్తాను అని మాత్రం

సబ్దర్ద్ గా దవ జిందా తెలుసు మాట్లాడుతున్నట్లుగా ట్రాన్స్జెండర్ల సమస్యలు మొత్తం పరిష్కారం అయిపోతాయా రియల్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఫేక్ హిజరాస్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ హిజరా మాఫియాని రన్ చేసే కొంతమంది ఎవరైతే హిజరాలు ఉన్నారో వాళ్ళకి అవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఓన్లీ డబ్బు మాత్రమే ఇందాక రాగానే చంద్రముఖి గారు మీరు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తారు మీకు ఆ ఇరవై జీతంతో మీరు బ్రతికేయగలరా అని ఒక ప్రశ్న నన్ను అడిగినప్పుడు డిగ్నిటీగా బ్రతకాలి అనుకుంటే పదివేలు కూడా సరిపోతాయి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇచ్చి రేషన్ కార్డ్ ఇచ్చి రేషన్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే అడుక్కోవాల్సిన అవసరమే లేదు అగైన్ ఐఎమ్ పాయింట్ అవుట్ ఎస్ ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ ఎందుకంటే మీరు అన్నట్లుగా ఫస్ట్ కొజ్జ ఎస్ పాయింట్ ఫైవ్ చెక్క హిజ్రా ఇది కూడా కాదు ట్రాన్స్జెండర్ ఇది కూడా కాదు ట్రాన్స్ ఉమెన్ ఎస్ పిలిపించుకునేటువంటి పద్ధతిలో మార్పు వచ్చింది కానీ మెజారిటీ ట్రాన్స్జెండర్ల జీవితాల్లో మార్పు రాలేదు రాలేదు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రైన్స్ లో బస్సుల్లో బలవంతంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ అడిగేటువంటి జీవితాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ బై ద సేమ్ వే సారీ టు సే ది సెక్స్ వర్కర్స్ గా కూడా ఎక్కువ ఉన్నారు ఓకే ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆ ఈజీ సంపాదనకి మీరు అన్నట్టుగా ల్యాక్స్ ఆఫ్ సంపాదనకి అలవాటు పడినటువంటి ట్రాన్స్జెండర్లకి పదివేల రూపాయలు ఇచ్చేసి ఉపాధి చూపిస్తాం పదిహేను పదిహేను రూపాయలు ఇచ్చేసి మీరు ఉపాధి చూపిస్తామంటే ఒప్పుకుంటారా దీంట్లో రెండు రకాలు ఉంటారండి మేము చీర కట్టుకుంది ఆడపిల్లలాగా బ్రతకడం కోసం అండర్లైన్ దస్ క్లియర్లీ ఓకే నేను చిన్నప్పటి నుంచి ఆడపిల్ల లక్షణాలతో ఉండి నేను ఆడపిల్లలాగా బ్రతకడం కోసం చీర కట్టుకున్నాను తప్ప ఒక మగవాడి పక్కలో పడుకోవడానికో లేకపోతే డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఇంకేదో చేయడానికి మాత్రం నేను చీర కట్టుకోలేదు కాబట్టి ఐ నో వాట్ ఐ ఐఆమ్ ఐ హ్యావ్ మై ఓన్ బౌండరీస్ ఐ హ్యావ్ మై ఎథిక్స్ ఇలా చాలా మందికి ఎథిక్స్ ఉంటాయి ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మగవాళ్ళల్లో చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు ఆడవాళ్ళల్లో మహాపతివ్రతలు ఉన్నారు వీశ్యలు ఉన్నారు అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద ఇన్ ఆల్ ద జెండర్ సో అలా తీసుకున్నప్పుడు మనం ఒకటి ఆలోచించవలసింది ఏంటి అంటే ఈ పదిహేను వేలకి ఇరవై వేలకి ఉద్యోగాలు చేస్తారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తారు ఎవరికైతే తల్లిదండ్రులతో కలిసి ఉండాలని సొసైటీలో ఎవరికైతే గౌరవంగా బ్రతకాలని ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తారు అవునా ఖచ్చితంగా చేస్తారు ఉద్యోగాలు ఇప్పుడు మీరు అన్నట్టు చెన్నైలో ఛత్తీస్గఢ్లో అండ్ వేరే కర్ణాటకలో అండ్ ఈవెన్ ముంబై అండ్ ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ లో కొన్ని జివోస్ ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వానికి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము దగ్గర దగ్గర నాలుగు వేల రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉంటాను విత్ మై హ్యాండ్స్ మేము ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఏ గవర్నమెంట్ కూడా మీకు ఏం కావాలని మమ్మల్ని అడగలేదు పోనీ గత ప్రభుత్వం మీకు ఏమి ఇచ్చిందో అని మమ్మల్ని అడగలేదు ద వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను అడిగిన ప్రశ్న లాస్ట్ గవర్నమెంట్ మీకు పెన్షన్స్ ఇవ్వలేదా చంద్రముఖి అంటే లేదు సార్ మాకు అసలు ఏమి ఇవ్వలేదన్న అదేంటి పెన్షన్స్ ఇస్తున్నారు కదా అంటే అది వేరే విమెన్స్ కి అండ్ ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప ట్రాన్స్ విమెన్స్ కి మాకేమి రెండు వేల పద్నాలుగులో కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మాత్రమే మిమ్మల్ని థర్డ్ జనరల్ గా గుర్తించారు దాని తర్వాత మీరు అన్నట్లు లాస్ట్ గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ బోర్డ్ మాత్రమే ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేశారు కానీ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ ఐ థింక్ ఓకే వెల్ఫేర్ బోర్డ్స్ ఎన్నో ఉంటాయండి వెల్ఫేర్ బోర్డ్ పనిచేయాలంటే బడ్జెట్ కావాలి అవును బడ్జెట్ కావాలి బడ్జెట్ చాలా తక్కువ అంటే ఈవెంట్స్ కోసం బడ్జెట్ బడ్జెట్ ఇచ్చారంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేయండి అన్నారు ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ కి ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ చేశారు దాని తర్వాత ఇంతవరకు ఏం ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు ఓకే ట్రాన్స్జెండర్ అందరూ కలిపి లేకపోతే హిజ్రా కమ్యూనిటీ అందరూ కలిపి రేవంత్ రెడ్డి కి ఇచ్చారు కాబట్టి ఆయన మీ సమస్యలు పరిగణలోకి తీసుకున్నారా లేకపోతే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మిగతా మిగతా స్టేట్స్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఇట్ ప్యార్ హ్యూమిటీ ఆయనకున్న మానవత్వాన్ని ఆయన చూపించుకున్నారు అస్ ఎ సిఎం ఎందుకు ఇది ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఆయన డైలీ సిగ్నల్స్ నుంచి వెళ్తారు ఐ సీన్ లాట్ ఆఫ్ సీఎంస్ ఒక సీఎం రోడ్ మీదకి వస్తున్నారు క్యాన్వే వస్తుందంటే పీపుల్ విల్ ఆల్ స్టాప్ అట్ వన్ ప్లేస్ అందరినీ బైకౌట్ చేసేసి రోడ్ అట్లా ప్లెయిన్ గా వదిలేస్తారు ఎవరి కోసం చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అని చెప్పి కానీ నేను చూసినంత వరకు రేవంత్ అన్న గారి క్యాన్వే వచ్చినప్పుడు పబ్లిక్లు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరల్గా నార్మల్గా ఆయన ప్రతిసారి మన దుర్గమ్మ చెరువు మీద నుంచి అటు ఇంటికి వస్తుంటారు ఆ చోట పది సిగ్నల్స్ దగ్గర ఆగుంటారు ఏ సిగ్నల్ దగ్గర హిజ్రాలు అని ఆయన ఓకే చూసుంటారు ఖచ్చితంగా చూసుంటారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మాకు జాబ్స్ కావాలి ఉద్యోగాలు కావాలి అండ్ రాజకీయ రిజర్వేషన్ కావాలని అడిగాను బికాస్ టూ థౌజండ్ ఫస్ట్ రేవంత్ అని కలిసినప్పుడు ఆంగ్లో ఇండియన్స్ ఉన్న జీవో తీసేసి అది ట్రాన్స్ మహిళలకి ఇవ్వాలి అని చెప్పి ద ఫస్ట్ పర్సన్ పార్లమెంట్ లో ఆయన మాట్లాడడం జరిగింది ఆయనకి సీఎం అవ్వక ముందు నుంచి ట్రాన్స్ కమ్యూనిటీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మినిస్టర్ అయినప్పటి నుంచి అండ్ ఇంకోటి ఆయన బాలాజీ నగర్ కాన్స్టిట్యులో కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్కమ్ యూనిట్తో ఆయన చాలా క్లోజ్గా మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు వచ్చి మీ సమస్యలు ఏంటి మీకు ఏం కావాలి ఎవ్రీ వన్ విల్ సే వాట్ వీ వాంట్ ఐ ఎవ్రీ పర్సన్ విల్ సే వాట్ యూ వాంట్ అని అడిగితే వంద చెప్తాం కానీ ఆ వందలో ఒకటైనా చేసే చేయగలిగే ఒక లీడర్ మీరై ఉండాలి ఎందుకంటే చెప్పడం వరకే మా డ్యూటీ కానీ చేసే పని మీదే కదా ప్రజా ప్రతినిధులుగా మీరు చేయాలి సో ఒక ప్రజా ప్రతినిధిగా అందరూ ఆయనని రాజులాగా పాలిస్తున్నారు అని ఆయన అంటున్నారు కదా ఆయన పాలిస్తున్నప్పటి నుంచి రాజుగారి పాలన బాగుందని లేకపోతే ఒక రాజుతో పోలవటం కానీ నాట్ లైక్ సీఎం రేవంత్ అన్న కాకుండా ఒక రాజు రేవంత్ అన్న అంటే రాజు అర్ధరాత్రి రెండు గంటలకి గంట కొట్టినా సరే నా ప్రజలకు ఏమైంది అని వచ్చి బయట వాళ్ళంట ఆ కాలంలో వి డోంట్ నో వి డెన్ సీన్ ఇట్స్ అన్ హిస్టరీ దట్ వి రేడ్ ఓన్లీ సో అలా మీరు బాగా గమనిస్తే కుమారి ఆంటీ గారి విషయంలో కూడా సార్ బాగా రియాక్ట్ అయ్యారు అండ్ తర్వాత సోషల్ మీడియాలో ఒక చిన్న ఇష్యూ జరిగితే దాని మీద కూడా మాట్లాడారు సో ఏ ఇష్యూ ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇష్యూని ఎలాబొరేట్ చేసి ఎలా దీన్ని షార్ట్అవుట్ అనేది ఆయన ఆలోచిస్తున్నారు అండ్ ఆయన ఆలోచనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ లీడర్ ఐ వోంట్ సే హిమ్ సీఎం అని కానీ వాళ్ళ సీఎంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు రేపు పీఎం కూడా కావచ్చు వి డోంట్ నో బట్ ఒక సీఎంగా కాకుండా ఒక బెస్ట్ లీడర్గా ఒక కమ్యూ ఒక ప్రజల కోసం పనిచేసే ఒక వ్యక్తిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎందుకు అప్రిషియట్ చేశానంటే ఆయన రోజు ఎల్లే రోడ్డు మీద ఎంతమంది మంది అడుక్కుంటుంటే ఎక్సెట్లీ మిగతా ప్రభుత్వాలు చేయలేటువంటి పని కాంగ్రెస్ సర్కార్ లో సిఎం రేవంత్ రెడ్డి చేశారు అన్డౌటెడ్లీ డౌటెట్లీ వి మస్ట్ అప్రిషిబుల్ మీ కమ్యూనిటీ మాత్రమే కాకుండా హ్యుమనిటీ ఏరియన్ రౌండ్ లో ఖచ్చితంగా మనం అవైలబుల్ ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో బాహ్య సమాజం నుంచి మీది కాని సమాజం నుంచి లేదంటే మిమ్మల్ని అసహించి పక్కన పెట్టిన సమాజం ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను మిమ్మల్ని వెలివేసిన సమాజం నుంచి మిమ్మల్ని పక్కన పెట్టేసినట్టు సమాజం నుంచి విమర్శలు ఆరోపణలు తీసి పక్కన పెట్టేస్తే ఒక ప్రశ్న బలంగా మీ వైపు దూసుకొస్తుంది ఏంటో ఆ ప్రశ్న ట్రాన్స్జెండర్ ని తీసుకువెళ్లి హైదరాబాద్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వాలంటీర్లు గా నియమిస్తున్నారు సరే ఈ నియామకం దొంగ చేతికి బ్యాంక్ తాళాలు ఇవ్వటం కాదా ఎవరు దొంగతనాలు చేస్తున్నారని ఎవరు దొంగ దొంగతనము అంటే మీరు నిజంగా ఒక ఇళ్ల మీద పడి దోచుకోవటం అని కాదు ఇందాక మనం మాట్లాడుతున్నాం బలవంతపు వసూళ్ళు లేకపోతే ఇదంతా కానీ అక్కడెక్కడో చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు అఫీషియల్ గా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అక్కడ చేయాలని గ్యారంటీ ఏంటి ఎందుకు గ్యారంటీ ఏంటి అంటే ఒకటి చెప్తున్నాను వినండి ఈ రోజు మీరు ఒక కొత్త ఇంటి గృహప్రవేశం మీ ఇంటి గృహప్రవేశానికి మేము వచ్చాము మిమ్మల్ని మేము పదివేలు అడిగాము మీరు ఐదు వేలు ఇస్తానని చెప్పారు లేదు నాకు పదివేలు కావాలని బట్టలు ఇప్పేవాళ్ళు ఉంటారు కాళ్ళ మీద పడి కాళ్ళు ముక్క డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే బతిమలాడి తీసుకునే వాళ్ళు ఉంటారు దెర్ ఈజ్ అంటే కమ్యూనిటీలో ఒక సిస్టమ్ అనేది ఉండేది వాళ్ళు ఎవరు మైగ్రెంట్స్ మాత్రమే ఆ చేస్తారు లెట్ మీ క్లారిఫై యూ ద పీపుల్ హైదరాబాద్ ఈజ్ అ సీజనల్ ఫ్రూట్ యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు బ్రతకడానికి స్వేచ్ఛ ఉంది హైదరాబాద్లో ఏదో ఒక పని చేసుకొని బతికేస్తామని వచ్చేవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారో అలాగే హిజ్రాల్ కూడా మహారాష్ట్ర బెంగళూరు కల్కత్తా వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు ఎక్స్ట్రాషన్ చేస్తారు తప్ప ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు ఎక్స్ట్రాషన్ చేయరండి బికాస్ మా ఫ్యామిలీస్తో మేము ఇక్కడ ఉంటాము నేను కుకటపల్లిలో పుట్టి పెరిగాను మా మా అమ్మ వాళ్ళు కుకటపల్లిలో ఉంటే నేను ఇక్కడ జస్ట్ కృష్ణానగర్లోనే ఉంటున్నాను నేను ఏం చేసినా మా ఫ్యామిలీకి తెలుస్తుంది అనే భయం నాకు ఉంటుంది అండ్ మా మామలు ఉంటారు మా చుట్టాలు ఉంటారు చూస్తారనే భయం ఉంటుంది ఓన్లీ మైగ్రెంట్ చేసే ఈ ఈ ఈ యొక్క ఎక్స్ట్రాషన్ వల్ల కమ్యూనిటీ అందరినీ తప్పుగా చూడకూడదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను క్లియర్గా చెప్తున్నానండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కొన్ని పద్ధతి ప్రతి ఒక్కరికి యాజ్ అన్కర్ యూ హ్యావ్ లిబర్టీ వాట్ టు డూ వాట్ నాట్ టు యు హ్యావ్ యువర్ ఓమ్ స్పెక్టమ్ ఇన్ యువర్ లైఫ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీకు ఎలా ఉంటుందో రేపు ఉద్యోగం ఇచ్చిన మాకు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పరా చెప్తారు కదా అవన్నీ చేస్తేనే కదా మేము అక్కడ ఉద్యోగం చేయగలం చెప్తారు ఇప్పుడు మొన్న రేప్ ఒక డాక్టర్ ని రేప్ చేశారు ఒక అబ్బాయి కోల్కతా కోల్కతా రేప్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని మీ అందరినీ రేపిస్ట్ లాగా మేము చూస్తున్నామా లేదు చూడట్లేదు కదా ఒకళ్ళు తప్పు చేస్తే మొత్తం హిజ్రా సముదాయాన్ని ఎందుకు చూస్తున్నారు ఎగ్జాక్ట్లీ దట్ ద మైండ్ సెట్అప్ ఆఫ్ పీపుల్ షుడ్ చేంజ్ ఒకళ్ళు తప్పు చేస్తే పూర్తిగా అందరినీ మనం అనకూడదు ఎవరో ఒకళ్ళు తప్పు చేయకుండా నేను రెండు ప్రశ్నలని మీ ముందు నిజాయితీగా నిర్మోహమాటంగా ఉంచుతాను ఆ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పారు గోవా బైనా బీచ్ కలకత్తా కామాటిపుర బాంబే రెడ్ లైట్ ఏరియాలో నేను ఆపరేషన్ రెడ్ లైట్ ఏరియా కోసం తిరిగాను ఉన్నాను ఒక ఎన్జిఓ తరపున కూడా పనిచేశాను ఐ హావ్ టూ ఆకేషన్స్ నేను చూసినటువంటి రెడ్ లైట్ ఏరియాస్ లో సెక్స్ వర్కర్లుగా ఉమెన్ ఏ స్థాయిలో అయితే ఉన్నారో అంతే స్థాయిలో ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ ఉన్నారు అండ్ బై ద సేమ్ వర్క్ గర్వాలీలుగా అంటే ఎవరైతే వ్యభిచారాలని చేయిస్తుంటారో వాళ్ళు కూడా ట్రాన్స్ ఉన్నారు అన్నింటికి మించి ఇది ఒక ఆబ్లిగేషన్ అయితే మేమంతా ఒకటే మేమంతా కమ్యూనిటీ ఒకటే అని చెప్పుకునేటువంటి మీ ట్రాన్స్జెండర్స్ లోనే మీ హిజ్రాస్ లోనే రకరకాల గ్రూపులు దెర్ ఈస్ నో యూనిటీ ఎట్ ఆల్ ఆఫ్కోర్స్ మీలో మీకు ఐకమత్యం లేనప్పుడు ఐకమత్యం లేక మీలో మీకు ఐకమత్యం లేనప్పుడు మీలో ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు సేవ చేస్తారంటే ఎలా నమ్మాలి అన్ నాట్ బ్లేమింగ్ యూ అండ్ అండ్ సేవ కాదండి మేము సేవ చేయాలనుకుంటలేదు మేము ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం సేవకి ఉద్యోగానికి తేడా ఉంది సేవ ఫ్రీగా చేయాలి ఉద్యోగం డబ్బులు తీసుకొని చేయాలి అండ్ ఇంకోటి కమ్యూనిటీలో గ్రూప్స్ ఉన్నాయంటే వన్ థింగ్ లిట్రలీ గా నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా ఫస్ట్ హైదరాబాద్ లో కమ్యూనిటీ గ్రూప్స్ ఆర్ ఉండేవి ఓకే ఓల్డ్ సిటీలో ఉండేది బ్రిడ్జ్ అవతల ఒక మూడు విచ్ ఒక మూడు బిల్డ్ బై ద మొగల్ మొఘల్ కింగ్డమ్ అండ్ వాళ్ళకు ఒక సనాతన ధర్మాలు కొన్ని పద్ధతులు అన్ని ఉండేవి పద్ధతులు నచ్చిన వాళ్ళు బయట బ్రతుకుతున్నారు బయట బ్రతికే వాళ్ళలో కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను హిజ్రా మాఫియాని రన్ చేసే హిజ్రాలు ఉన్నారు మీరు అన్నట్టు గర్వాలీలు ఉన్నారు మీరు అన్నట్టు బహర్వాలీలు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు హిజ్రాలో ఒక గర్వాలీ ఉంటే ఆవిడ కేవలం హిజ్రాలను మాత్రమే చూసుకుంటుంది తప్ప విమెన్స్ వోంట్ కీప్ విత్ హర్ ఆడవాళ్ళని పెట్టుకుని వాళ్ళు సెక్స్ వర్క్ చేయించారు హిజ్రాల్ హిజ్రాల్ తోటే సెక్స్ వర్క్ చేయిస్తారు అక్కడ మీరు చెప్పిన ప్లేసెస్ లో కమాటిపురాలో పుణే కమాటిపురేక్ట్లీ బుధవార్పేట్లో బుధవార్పేట్లో అక్కడ ఇప్పుడు నాలుగు గల్లీలు ఉంటాయి ఒక గల్లీ ఆడవాళ్ళలో ఉంటది ఒక గల్లీ ట్రాన్స్జెండర్స్ ఉంటది ఇంకొక గల్లీ ఇంకొక ఆడవాళ్ళది ఉంటుంది ఈ ట్రాన్స్ విమెన్స్ గల్లీ ఏదైతే ట్రాన్స్ విమెన్స్ విల్ మెయింటైన్ ఉమెన్ విల్ నాట్ మెయింటైన్ అండ్ విమెన్స్ విల్ నాట్ బి దేర్ ఆల్సో ఫ్రెండ్లీగా కలుస్తారేమో తప్ప ఆడవాళ్ళని పడుకోబెట్టరు హిజ్రాలు ఎవరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఆడవాళ్ళుగా స్త్రీలుగా గుర్తిస్తారు అండ్ ఇంకొక మాట ఏంటి అంటే వాళ్ళు గర్వాలీలుగా ఉండి వాళ్ళు సెక్స్ వృత్తిని ప్రమోట్ చేస్తున్నారని మీరు అంటున్నారు కదా ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా ఒకవేళ మేము సెక్స్ వర్క్ మానేస్తే ఆడవాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెరుగుతుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా మేము ఇంతమంది సెక్స్ వర్క్ చేస్తుంటేనే ఇన్ని రేపులు ఇన్ని అసాల్ట్లు జరుగుతున్నాయి ఇక్కడ పటాన్ చెరువు నుంచి మీరు రామజురావు ఫిలిం సిటీ వరకు జస్ట్ కార్ వేసుకొని వెళ్తే మీకు కనీసం ఐదు వేల మంది హిజ్రాలు కనిపిస్తారు రోడ్ల మీద దందా చేసేవాళ్ళు ఇంత దందా చేస్తుంటేనే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మేము దందా చేయడం మానేస్తే ఆడవాళ్ళకి సేఫ్టీ ఉందని మీరు అనుకుంటున్నారా సో మీరు దందా చేయడం కోసం మీరు సెక్స్ వర్కింగ్ చేయడం కోసం ఒక సపోర్టివ్ ఆన్సర్ వెతుకుని సమాజంలో ఉండేటువంటి అసమానతల కోసం ముడి పెడుతున్నారు మీరు ఏమైనా అనుకోండి మేము సెక్స్ వర్క్ చేయడం వల్ల మా అమ్మ మా చెల్లి మా అక్క వాళ్ళు సేఫ్ గా ఉన్నారు ఇది ట్రూత్ ఇది నిజం ఇది చాలా నిజం రేపులు తక్కువడానికి ఒకవేళ మా మీద రేపులు జరుగుతున్నాయి ఈ రోజన్నా మా రేపును మీరు ఖండించగలిగారా డు హ్యావ్ ఎనీ సెక్షన్ ఫర్ ద ట్రాన్స్జెండర్స్ హో గాట్ రేప్డ్ ట్రాన్స్జెండర్స్ మీద రేపులు జరిగినప్పుడు మాత్రమే కాదు ట్రాన్స్జెండర్ మిగతా వాళ్ళు ప్రేమ పేరుతో ప్రేమ పేరుతో ట్రాప్ చేసినప్పుడు ట్రాన్స్జెండర్ ని హత్య చేసినప్పుడు వాళ్ళందరికీ మద్దతుగా ట్రాన్స్ కదిలి ఉద్యమాలు చేస్తే పోలీస్ స్టేషన్ దిగ్బంధిస్తే వాళ్ళకి అండగా ఉంది మీడియానే కదా మీడియా పని చేస్తుంది అని నేను అంటున్నాను మీడియా పనిచేయట్లేదు ఈ రోజు నేను ఇక్కడ కూర్చోడానికి మీడియా కారణమే ఈ రోజు రేవంత్ అన్న గారు అంత పెద్ద న్యూస్ అంత పెద్ద ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా మీడియానే ఎందుకంటే మీడియాలో డూసు డోన్సు చేసిన తప్పులు వస్తే ఒక హిజరా ఎక్కడైనా లక్ష రూపాయలు తీసుకొని అసేకరం అసభ్యంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియాలో ఇట్ విల్ బి ద బ్రేకింగ్ న్యూస్ డన్ అదే ఒక హిజరా ట్రైన్ లో ఎవరికైనా ప్రసవం చేస్తే ఇట్ విల్ బి ద బ్రేకింగ్ న్యూస్ మంచి అక్కడే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది చెడు అక్కడే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది మీడియా ఈజ్ ఆల్వేస్ ద ప్లాట్ఫామ్ టు మేక్ గుడ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ అట్ ద సేమ్ టైం బ్యాడ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ ఆల్సో ఎలా దొంగతనం చేయాలో మీరే చూపిస్తారు దొంగతనం చేసిన వాళ్ళ వీడియో మీరే చూపిస్తున్నారు కదా అంటే మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా సొసైటీని సీసీ కెమెరాలు ఇలా ఇలా డెస్మాండిల్ చేసి దొంగతనం చేయాలి అని మీరు చూపిస్తేనే కదా వేరేవాడు టీవీలో చూపించడరా సీసీ కెమెరా ఇలా చేస్తే అది పనిచేయదు అని సో టీర్ ఇస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అండ్ అండ్ అట్ ద ద సేమ్ కమ్యూనిటీ ఆల్సో పాజిటివ్ బట్ వన్ థింగ్ ఒకటి నేను క్లియర్గా గా చెప్తాను ఎన్ని గ్రూప్స్ ఉన్నా మా కమ్యూనిటీలో ఎన్ని గ్రూప్స్ ఉన్నా ఎన్ని రకాల చర్చలు జరిగినా ఎన్ని రకాల వాట్ విజయ డిఫరెంట్ షేట్స్ ఉన్నా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అందరికీ కావాల్సింది ఒకటే ఉద్యోగము ఉపాధి ఉండడానికి ఇల్లు సొసైటీలో యాక్సెప్టెన్సీ అండ్ ఇంకొకటి క్లియర్గా చెప్తున్నా నేను టూ థౌజండ్ లో ట్రావెల్ చేసేటప్పుడు మేము అప్పుడు అనుకునే వాళ్ళం సొసైటీలో మాకు యాక్సెప్టెన్సీ లేదు సొసైటీని చూసి నేను భయపడ్డ రోజులే ఉన్నాయి కానీ ఇప్పుడు సొసైటీ భయపడుతుంది ఎందుకు భయపడుతుంది సొసైటీ కేవలం హిజరాలు చేసే అరాచకాల వాళ్ళే భయపడుతుంది భయపెడుతున్నారు భయపెట్టే అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నేను కాదనట్లే ఇవి చేయడానికి కేవలం గురువులే కారణం హిజ్రా గురువులు అందరూ మీరు ఎవరైతే మీ పిల్లల్ని వీళ్ళు మా కమ్యూనిటీ అని మీరు చేర్చుకుంటున్నారో వాళ్ళకి మీరు డిసిప్లైన్గా పెంచలేకపోవడం ఈవెన్ ద పేరెంట్స్ ఆల్సో ఫెయిల్ టు 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 గివ్ ది గుడ్ ఇన్ఫర్మేషన్ టు ద చిల్డ్రన్ అట్ ద సేమ్ టైం మా హిజ్రా కూడా అదే చేశారు బై ఫాలోయింగ్ యువర్ వర్డ్స్ అండ్ లైన్స్ చంద్రముఖి గారు హిజ్రాలు అంటే చెడిపోయిన వాళ్ళు హిజ్రాలు అంటే చెడగొట్టే వాళ్ళు అనేటువంటి ఒక ఏహ్య భావాన్ని నర నరాన నింపుకున్నటువంటి ఈ సమాజం మారాలి అని ఘోషిస్తుంది ఎందుకు మారరు అని ప్రశ్నిస్తుంది ఎందుకు మారరు అని చెప్పి వెంటబడుతుంది రేపు ఉదయం మీరు మారి ట్రాఫిక్ వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తే ఈ సమాజం నుంచి అక్సెప్టెన్స్ వస్తుందా కచ్చితంగా యు సే ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ కోర్స్ వస్తుంది ఎందుకంటే ఇన్ 2011 ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ మీ అబ్బాయి చ మీ ఇట్లా సంధ్య చలిపోయింది అంటే ఆ సంధ్య కాదు వాడి పేరు సురేష్ మేము వాడిని ఎప్పుడో వదిలేసుకున్నాం మేము చావుకి మీరే చావు చేసుకోండి అనే పేరెంట్స్ నుంచి మా పిల్లవాడు ట్రాన్స్జెండర్ అయినా పర్లేదు బాగుంటే చాలు మా దగ్గరుంటే చాలు అనేటువంటి సొసైటీలో మార్పు వచ్చింది కొన్ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇప్పుడు అలాగే దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు ఒకటి చెప్పిన మేము యూట్యూబ్ ఛానల్స్ పెడితే రన్ అవుతున్నాయి మేము యాంకరింగ్ యాంకర్ గా మేము వర్క్ చేస్తే సోషల్ మీడియాలో వీఆర్ గెటింగ్ గుడ్ వ్యూస్ ఈ డూ సమ్ బిజినెస్ ఆల్సో ఇప్పుడు కొంతమంది బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు అవి సొసైటీ సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు చేయాలి అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ఆ బిహేవియర్ మీరు ర్యాంప్ వాక్ చేసినా సమాజం యాక్సెప్ట్ చేసింది మీరు దైవ సంకీర్తనలు చేసినా సమాజం యాక్సెప్ట్ చేసింది మీరు ఎవాంజలిస్ట్ గా ఉన్నా కూడా ఇప్పుడు ట్యాంగ బండ మీద డాన్స్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది నో డౌట్ అట్ ఆల్ yes of course నో డౌట్ అట్ ఆల్ ఇది ఎప్పుడు వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేంత వరకు వాళ్ళని కంట్రోల్ చేయనంత వరకు కానీ రేపు మీరు యు ఆర్ గోయింగ్ టు వర్క్ అండ్ యు ఆర్ గోయింగ్ టు యాక్ట్ యాస్ ఎ సివిక్ వాలంటీర్ yes మీ పెత్తనాన్ని మీ స్వచ్ఛందదాన్ని ఒప్పుకుంటుందా ప్రభుత్వ పెత్తనం ప్రభుత్వం పెత్తనం చేయాలని మమ్మల్ని మమ్మల్ని ఉద్యోగానికి నియమించింది ఇది మా పెత్తనం కాదు మా స్వలాభం కోసం కాదు ఇప్పుడు మనం రోజు చూస్తుంటాం ట్రాఫిక్ సిగ్నల్ ఎంతో మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎన్నో రకాలుగా అంటే స్పీడ్ రైడర్స్ స్పీడ్ అని నైట్ పూట రైడింగ్లని మార్నింగ్ పూట సిగ్నల్ దాటి చాలాసార్లు నేనే దాటి వెళ్ళిపోయాను ఆ కొద్దివేళ్ళు మనని ఎవరేం పట్టుకుంటారు ట్రాఫిక్ సిగ్నల్ పట్టుకుంటే మూడు సప్పట్లు పడితే వదిలేస్తాడు ఈవెన్ హెల్మెట్లు ఉండవు మా వాళ్ళకి కూడా సేమ్ అందరికి బండ్లున్నా ఎవరికి ఉండవు అంటే ఒక చేంజ్ రావాలి ట్రాఫిక్ సిగ్నల్ మీ మీద జరిగే జరిగే కొన్ని ఇష్యూస్ని కంట్రోల్ చేయడం కోసం కాదు టు టు సే వట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ నువ్వు బాగుంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి యూ హవ్ టు ఫాలో ద రూల్స్ అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం కోసమే మేము ఉంటున్నాం తప్ప ట్రాఫిక్ విధి నిర్వహణలో మీరు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కలుపుకుంటాను సమాజం మీ మీద పెత్తనం చేయదు ఒప్పుకుంటాను మామూలుగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం మీకు ఒక పెత్తనం చేయరని మీరు రెచ్చిపోరని గ్యారంటీ ఏంటి రెచ్చిపోవడానికి ఉద్యోగం చేయడానికి తేడా ఉంది కదా ఇప్పుడు నేను ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరన్నా మీద చేస్తే లాగి పెట్టకడు ఒకటి ఎందుకు నా చేసావని అడుగుతా అదే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఎవడన్నా నా మీద చేస్తే నా నా సూపర్నెంట్ ఎవరైతే పైన ఉంటారో పైన అధికారికి కంప్లైంట్ చేస్తారు అది మీతో మిస్బిహేవ్ చేస్తే మీరు రేపు మీరు రేపు పీపుల్ తో మిస్బిహేవ్ చేస్తే పీపుల్ విల్ నెవర్ డు మిస్బిహేవ్ చేయరు మిస్బిహేవ్ ఎందుకు చేస్తారు మీరు చేస్తే నేను చేయము రాసిస్తా అంతే నేను రాసిస్తాను అంటే హిజ్రాలు డబ్బుల కోసం వేధిస్తున్నారు హిజ్రాలు డబ్బుల కోసం ఇలా చేస్తారు అలా చేస్తారు ఓన్లీ ఆ డబ్బుల కోసమే మీరు చూస్తున్నారు తప్ప ఆ డబ్బులు ఎందుకండి డబ్బులు మీకు ఎందుకండి బతకడానికే మీకు డబ్బులు కావాలి మాకు సర్వైవ్ అవ్వడానికే డబ్బులు కావాలి దేనికండి డబ్బు 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 ఆత్మాభిమానాన్ని కొనగలుగుతుందా కొనలేదు కదా డబ్బు రెస్పెక్ట్ ని కొనగలుగుతుంది ఉంటే చాలు దీంతో నేను బతికేస్తాను అనుకునేటువంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీలోంచి కామన్ పీపుల్ రాలేకపోతున్నారు చంద్రమూర్తి గారు ఈజీ అలవాటు మనీ రోజు మీరు ట్రాన్స్జెండర్ గా చేరగట్టుకుని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సిగ్నల్ అడగండి నీకు మీకు అప్పుడు తెలుస్తుంది సిగ్నల్ అంటే కేవలం సిగ్నల్ పాయింట్ మాత్రమే మీరు మీరు బేస్ చేసుకుంటున్నారు నేను షాప్స్ వెంట తిరిగి ఎవరైతే ఎవరైతే షాప్ లో తిరగండి మీరు వంద షాప్లో ఎక్కి తిరగండి ఒకసారి ఎక్కి తిరగండి తెలుస్తుంది అందరు ఇస్తారా డబ్బులు వెళ్ళిన ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తారా ఇప్పుడు వంద మంది ప్రవేశం చేసుకున్నారు వంద మంది డబ్బులు ఇస్తారా ఎందుకు ఇస్తారండి వాడు వందకు డైల్ చేసే వాళ్ళు పోలేడు మందు ఉన్నారు పోలీసులు ఎవరు చెప్పారండి ఈ రోజు కూడా చూడలేదు మనం ఈ రోజు కూడా నేను చెప్తున్నాను పోలీస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ థర్టీ త్రీ ముప్పై మూడు శాఖలు తెలంగాణ ప్రభుత్వంలో ముప్పై మూడు శాఖలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు వరకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఎందుకు ఏమీ అనలేదు అంటే మాకు దగ్గరుండి డబ్బులు ఎందుకు ఇప్పిస్తారు వాళ్ళు మీరు ఇది తప్ప మీరు ఇంకేం చేసుకొని బతకలేరు మీకు ఎవరు ఏమి ఇవ్వకపోతే మేము వచ్చి మీ కడుపు కొట్టడం ఎందుకని అడిగే పోలీసుని చూశాను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడితే దంద అయిందా చంద్రముఖి అని అడిగితే లేదు సార్ బోని కాలేదు ఎలా వర్షం పడుతుంది అంటే అవునా చూడు జాగ్రత్త ఏదన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేయి వందకు డయల్ చేయి ఇక్కడనే ఉంటుంది ఐ హావ్ సీన్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ మై సర్వీస్ నో డౌట్ కాకీలలో కూడా కరడు కట్టినటువంటి కాకీలు మాత్రమే కాకుండా దయార్థ హృదయాలు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఒప్పుకుంటారు నిజాన్ని మనం ఇంత ఓపెన్ గా ఒప్పుకుంటాం కదా ఒక నిజం ఓపెన్ గా మాట్లాడతాను ఒప్పుకునే దమ్ము ధైర్యం మీకుందో లేదో నేను టెస్ట్ చేస్తాను నాకున్నటువంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ లో నేను చేసుకున్నటువంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ లో సెక్స్ వర్కర్ల దగ్గర నుంచి ట్రాన్స్మెన్స్ దగ్గర కూడా బలవంతంగా బెదిరించి వసూళ్లు చేసినటువంటి కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్లు పోలీసులు లేరా ఎందుకు లేరు ఉన్నారు ఉన్నారు ఏంటి చంద్రముఖి అక్కడ ఇరవై మంది నిలబడ్డారు మొన్న గొడవ అయింది మీకు స్టేషన్ బయలు ఇప్పించాను మీరు ఎందుకు నాకు కనీసం నాకు ఇవ్వలేదు అది మాత్రమే కాకుండా డైలీగా చేసేటువంటి దందాల నుంచి కూడా మీరు దందా చేసుకోవాలంటే మాకు మామూలు ఇవ్వాల్సిందే నేను ఫేస్ అది పర్సనల్ గా మా కమ్యూనిటీలో ఎవరు నాకు ఇంతవరకు అది చెప్పలేదు బట్ వన్ థింగ్ ఫిజికల్ గా కమ్యూనిటీని చాలా వాడుకుంటారు ఫిజికల్ గా మాట అంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను అనలేదు కానీ మగవాళ్ళు కాదా పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు మగవాళ్ళు కాదా యూనిఫామ్ ఇప్పేసి వస్తారు అవును ఎందుకంటే ఇప్పుడు సీసీ సర్వలెన్స్ మొత్తం అంతా ఉంది కాబట్టి యూనిఫామ్ ఇప్పేసి నేను వస్తాను బండి మీద హెల్మెట్ పెట్టుకొని వస్తాను తీసుకెళ్తాను తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు రేపు అదే డిపార్ట్మెంట్ లోకి వెళ్తే సెక్షువల్ హరాస్మెంట్ లేకపోతే ఇంకేదో జరగదని గ్యారెంటీ ఉందా ఉండాలి దానికంటూ ఒక చట్టం ఉంది కదా వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే వాట్ ఓటర్స్ ద లా అనేది ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి వీ విల్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దాట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్ లో సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ లో మాత్రమే సెక్స్వల్ హెరాస్మెంట్ జరుగుతుందా అన్ని చోట్ల అసలు ఎక్కడ జరగదు అండ్ ఇంకోటి మీరు ఇంతసేపు ట్రాన్స్ విమెన్స్ సెక్స్ వర్క్ చేస్తున్నది చెప్పారు ట్రాన్స్మెన్ ట్రాన్స్ ఉమెన్స్ సెక్స్ వర్క్ చేసేది చెప్పారు ఇవాళ రేపు యూట్యూబ్ లో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా మాస్కులు పెట్టుకున్న అబ్బాయిలు వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేస్తున్నారు సెక్స్ వర్క్ రెస్పెక్టబుల్ వర్డ్ ఐ ఫీల్ బికాస్ సెక్స్ వర్క్ ఇప్పుడు ఇంతమంది చేస్తున్నారు ఇప్పుడిప్పుడు వీళ్ళు వచ్చారు కానీ మేము రావడంతో రెండే ఆప్షన్స్ అవి కూడా మేము క్రియేట్ ఓకే ఎవరో మాకు చెప్పలేదు మీరు సెక్స్ వర్క్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు మాకు సర్జరీలు అయిన తర్వాత ఫస్ట్ మేము చేసే పని అది ఎందుకంటే సర్జరీ అయ్యేంత ముందు వరకు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెక్స్ సో వీస్ టు గో ఫర్ బేకింగ్ ఆఫ్టర్ సర్జరీ ఎలిజిబుల్ ఫర్ సెక్స్ టు గో ఫర్ సెక్స్ వర్క్ సో ఆరోపణలు ఉండొచ్చు ఉండొచ్చు విమర్శలు మార్పు మాత్రం ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ ఆ మార్పుని చేయాలని చెప్పి చూస్తున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఆ మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇంటర్వ్యూ సాక్షిగా మళ్ళొకసారి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ చెప్తూ ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు నేను చెప్పేది ఏంటి అంటే లేకపోతే నిబిఓస్ కానీ ఎవరి దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ కమ్యూనిటీ దగ్గరకే రావాలి ప్రభుత్వం ఓకే ఈ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీదికి మమ్మల్ని తీసుకోవాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అందరు కూడా మీరు అప్లై చేసుకోండి అని చెప్పాలి అండ్ దీంట్లో డూప్లికేషన్ జరిగే అవకాశం చాలా ఉంది మగవాళ్ళు కూడా మీసాలు గడ్డాలు తీసేసి చీరలు కట్టేసుకొని వస్తారు హిజరాల్లో ఒక సాంప్రదాయం ఉంది మాకంటూ ఒక రీతి రివాజ్ ఉంటుంది ఒక కొత్తగా ఒక హైదరాబాద్కి ఎవడో చీర కట్టుకొని వచ్చి వాడు అడుక్కుంటూ కనపడితే నువ్వెవరు నీ గురువు ఎవరు నువ్వు ఏ ఏ గ్రూప్ కి చెందినవాడో మేము ఎందుకు అడుగుతాము అంటే వాడు రేపు ఏదైనా దొంగతనం చేసిపోయినా చేసిపోయినా పట్టుకునేది మమ్మల్ని పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా చేసిపోతే ఎవరిని పట్టుకుంటారు ఇక్కడే పట్టుకుంటారు కాబట్టి మాకంటూ హిజ్రా కమ్యూనిటీలో రిలేషన్షిప్స్ ఉంటాయి మాకంటూ పెద్దవాళ్ళు ఉన్నారు నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని నేను అన్న సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది బట్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే నిజంగా జుట్టు పెట్టుకొని కింద నుంచి మీ దాకా సర్జరీలు చేసుకొని ఆడపిల్లల్లాగా ఉన్నారో అలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే రేవంత్ అన్న ఏదైతే అనౌన్స్ చేశారో దానికి ఒక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు రేపు ఫ్యూచర్ లో ఇదే రేవంత్ అన్న ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇంత చక్కగా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి పర్మనెంట్ చేస్తే కాంపిటీషన్ పెరుగుతుంది కదా అవును కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరు రియల్ ట్రాన్స్జెండర్స్ తెలుసుకోవాలంటే కమ్యూనిటీతో మాత్రమే అవుతుంది వితౌట్ కమ్యూనిటీ పీపుల్ మే నాట్ డూ గవర్నమెంట్ కి ఏం తెలుసు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అసలు ఏం తెలుసు అండి హిజరాల గురించి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కమ్యూనిటీతో డైరెక్ట్ గా మీరు మాట్లాడితేనే మీకు కమ్యూనిటీ ఎవరు అనేది తెలుస్తుంది ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని తెలుస్తుంది అండ్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ తెలంగాణ సిటిజన్ కి ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ పురిగిరి ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలం మేము ఈ తెలంగాణ రావడం కోసం అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఎవరున్నారో కానీ మేము కూడా శ్రమించాం అది ప్రభుత్వాలు అతీతంగా చేసిన ఉద్యమం ఉద్యమం అది మేము ఉన్నాము మేము బతుకమ్మలు ఎత్తుకున్నాము మేము బోనాలు ఆడము జనాల్ని మేము అట్రాక్ట్ చేయడం కోసం చాలా చాలా పనులు చేశాం ఈ రోజు తెలంగాణలో బోనాలను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఎంత మంది బోనాలు ఎత్తుకుంటారండి ఎంతో ఎంతో మంది ఉన్నారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అవును సో వాళ్ళందరి వల్లే మనకు ఆ ఖ్యాతి వచ్చిందని మనం ఖచ్చితంగా ట్రాన్స్ నేను నేను చెప్తున్నాను ఉస్మానియాలో బతుకమ్మ పాటని మాకున్న కష్టాల రూపంలో పాడేంత వరకు అంత కష్టపడ్డాం కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి ఇది ఇది నా సీరియస్ రిక్వెస్ట్ అందరికి ఎందుకు అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది బెంగళూరు నుంచి వచ్చి నేను పది సంవత్సరాలు అవుతుంది అంటే మీ బెంగళూరులో అంత ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకున్నారు కూడా ఇచ్చింది అంటే వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ బ్రతకడం అలవాటు అయిపోయింది గుడ్ థింగ్ అందరూ బ్రతకొచ్చు ఆస్పర్ లో రాజ్యాంగ చట్టబద్ధంలో ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చు స్వేచ్ఛగా ఉంది కానీ మేము ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ ఉన్న హిజరాలకు ముందు ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను రైట్ దిస్ ఇస్ ఎ ఇష్యూ బేస్డ్ డిస్కషన్ చంద్రమతి గారు సో వి హ్యావ్ టు కంప్లీట్ ఇట్ కానీ ఇది ఇక్కడితో కాదు ముందు ముందు మనం చాలా డిస్కషన్ చేయాలి ట్రాన్స్జెండర్ల సమస్యలతో పాటు ట్రాన్స్జెండర్ ని సొసైటీ ఏ విధంగా చూస్తుంది సొసైటీ ఏ విధంగా చూడాలి లేకపోతే సొసైటీని అర్థం చేసుకోవడంలో ట్రాన్స్జెండర్ యొక్క వైఫల్యం ఉంది హావ్ టు డిస్కస్ లాట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఐ హోప్ దిస్ సెషన్ ఎండ్స్ హియర్ భవిష్యత్తులో మళ్ళీ కలుద్దాం బట్ వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ బోల్డ్ అండ్ డేరింగ్ ఆన్సర్స్ థ్యాంక్ యూ చంద్రముఖి గారు నేను ఒకటే చెప్తాను ంగ్ క్వశ్చన్ ఈస్ నాట్ బిగ్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ కొన్ని వేల మందిని రిప్రజెంట్ చేసింది ఈరోజు సొసైటీలో ఆడవాళ్ళని మగవాళ్ళని విచ్ ఐ ఫీల్ వెరీ ప్రిబ్లేజ్ టు ఆన్సర్ దోస్ ఆల్చన్ యూక్ యూ సో మచ్